టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ టూ టోర్నీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నుంచి అభిమానులు ఏదైతే ఆశించారో అంతకు మించి వెయ్యి రెట్ల మజాని అందించింది దాయాదుల సమరం పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలైన మొదటి ఓవర్ నుంచి ఛేదనలో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ ట్విస్టులు మలుపులు హైడ్రామాలతో పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించింది పెద్దగా అంచనాలు లేని హర్షదీప్ సింగ్ భూవి హార్దిక్ పాండ్యా మహ్మద్ షమి బౌలింగ్లో అదరగొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నూట యాభై తొమ్మిది పరుగులకి పరిమితమైంది నూట అరవై పరుగుల లక్ష చేదనలో ఆఖరి బంతికి ఉత్కంఠ విజయాన్ని అందుకున్న భారత జట్టు గతేడాది టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాక్ చేతుల్లో ఎదురైన పరాభవానికి పర్ఫెక్ట్ రివేంజ్ తీర్చుకుంటే అయితే ఈ మ్యాచ్ ఇండియా విజయానికి ఆఖరి ఓవర్లో పదహారు పరుగులు కావాల్సి వచ్చాయి ఈ ఓవర్ ఐదో బంతిని ముందుకొచ్చి ఆడబోయిన దినేష్ కార్తిక్ స్టంప్ అవుట్ అయ్యాడు అప్పటికీ టీమిండియా విజయానికి ఆఖరి బంతికి ఇంకా రెండు పరుగులు కావాలి క్రీజ్లో రవిచంద్రన్ అశ్విన్ అందరిలో ఒక్కటే ఉత్కంఠ ఇక అశ్విన్ ఏం చేస్తాడు అని మహ్మద్ నవాజ్ కార్తీక్ విషయంలో చేసిందే అశ్విన్ విషయంలోనూ ప్రయోగించాడు ఆఖర్లో ప్రెషర్ ఉంటుందని వైట్ బాల్ వేసినా ఆడటానికి ముందుకొచ్చి స్టంప్ అవుట్ అవుతాడని అదే అస్త్రాన్ని సంధించాడు మహ్మద్ నవాజ్ అయితే రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఎంతో కూల్గా క్రీజ్ కూడా దాటలేదు వైట్ బాల్ని ఆడే ప్రయత్నం కూడా చేయలేదు నరాలు తెగే ఉత్కంఠ స్టేడియంలో తొంభై వేల మంది ప్రేక్షకుల గోల అలాంటి సమయంలో అశ్విన్ ఎంతో కూల్గా ఆ బంతిని వదిలేయడం అంటే చాలా పెద్ద విషయమే ఎందుకంటే దినేష్ కార్తిక్ కూడా నవాజ్ వేసిన బంతిని వదిలేసి ఉంటే అది వైడ్గా తేలేదే కానీ ఎలాగైనా ఆడి పరిగెత్తాలని అనుకుని స్టంప్ అయ్యాడు అశ్విన్ మాత్రం అలా చేయకుండా కూల్గా వదిలేశాడు దాంతో స్కోర్లు సమమైపోయాయి మ్యాచ్ టై ఆఖరి బంతికి మిడాఫ్ మీదుగా ఫోర్ బాది మ్యాచ్ను ముగించాడు అశ్విన్ మ్యాచ్ అనంతరం కోహ్లీ కూడా అశ్విన్ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నాడు